కన్నడ మూవీస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్లకు అటువైపు వాళ్ళకు ఈ మధ్యలో కాంతారా అని చెప్పి కన్నడలో ఒక మూవీ వచ్చింది చాలా అంటే చాలా హిట్ అయింది చాలా పాపులర్ అయింది అసలు అక్కడ వైపు వాళ్ళు ఏమంటున్నారంటే కర్ణాటక వాళ్ళు చెప్పేది పది సంవత్సరాల నుంచి అసలు ఇంత అద్భుతమైన సినిమా రాలేదు అంటున్నారు వాళ్ళు యాక్చువల్గా అటువైపు సినిమా డైరెక్షన్ తక్కువ మన తెలుగుతో పోలిస్తాయి ఎక్కువ డబ్బులు మూవీసే ఉంటాయి వాళ్ళకు తమిళ్ నుంచి మలయాళం నుంచి తెలుగు నుంచి ఇట్లా రకరకాలుగా అయితే ఈ కాంతార మూవీ అన్నది ఎందుకంత హిట్ అయ్యింది అంటే కర్ణాటక సాంస్కృతి సాంప్రదాయాల్లో తులునాడు ప్రాంతం అంటే ఈ మంగళూరు నుంచి మొదలుకొని ఆ రీజియన్ అంతా మంగళూరు కుక్కే ధర్మస్థల ఉడిపి అటువైపు చాలా ప్లేసెస్లో ఈ ఇవన్నీ మొత్తం కూడా తులునాడు ప్రాంతం అంటారు దాన్ని మొత్తం అంటే మన ఆంధ్రాలో రాయలసీమ తెలంగాణ అంటే తెలంగాణ ఇప్పుడు సపరేట్ అయిపోయింది అనుకోండి అంటే ఒక భాష మాట్లాడేవాళ్ళు సపరేట్గా భాషా ప్రతిపాదికన విడిపోయి వేరే రకంగా ఉన్నట్టుగా అక్కడ తులునాడు ప్రాంతంలో కన్నడ నుంచి ఒరిజినేట్ అయిన తులు భాషను మాట్లాడతారు అది ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం చాలా మటుకు ఫాల్స్ అవి ఇవి ఈ ట్రెక్కింగ్లు అన్నీ కూడా ఎక్కువ ఈ తులునాడు రీజియన్లోనే ఉన్నాయన్నమాట అయితే ఈ తులునాడుకు ఐతిహాసం ఏమంటే శివపార్వతులు ఇష్టపడి సృష్టించిన ప్రాంతం అంట అది వాళ్ళు వనవిహారం చేయడానికి అయితే వాళ్ళు ఆ వనాన్ని సృష్టించినప్పుడు వనంలో జంతువులు కూడా సృష్టించబడతాయి కదా అట్లా సృష్టించబడినటువంటి వనంలో ఒక అడవి పంది పార్వతీదేవికి నచ్చుతుంది ఆ అడవి పందిని తీసుకోరండి దీన్ని మనం మన దగ్గర పెట్టుకొని పెట్టని మళ్ళాగా పెంచుదామని చెప్పి అది తీసుకెళ్తుంది తీసుకెళ్ళి దాన్ని పెట్టని మళ్ళాగా అంటే పెంపుడు జంతువులాగా పెంచుతూ పోషిస్తూ ఉంటుంది ఎక్కడిక్కడ మన భూలోకంలో కైలాసంలో కాదు ఇది అట్లా అది కైలాసంలో పెరుగుతూ స్వామికి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటూ ఉంటుందన్నమాట ఒకరోజు ఏ కారణం చేతిలో ఏదో పొరపాటు జరిగితే అది పరమేశ్వరుడి చేతిలో ఇదైపోతుంది వధించబడుతుందనమాట ఆ యొక్క పార్వతీదేవి ఎంతో ఇష్టపడి పెంచుకున్నటువంటి ఆ అడవి పంది తర్వాత జగన్మాతకు బాధ అనిపించి స్వామి అది మనం పెంచి పోషించిన ప్రాణి మనం చంపకూడదు కాబట్టి దాన్ని బతికించి దానికి దైవత్వాన్ని ప్రసాదించి ఈ తులు ప్రాంతాన్ని రక్షించే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తుంది కైలాసానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు పరమేశ్వరుడు దాన్ని తిరిగి పునర్జీవితాన్ని చేసి దానికి కొన్ని అద్భుతమైన దైవిక శక్తుల్నిచ్చి ఆ తులు ప్రాంతాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజల్ని అక్కడ సంస్కృతిని అదంతా ఒక విశిష్టమైనటువంటి దేవతా భూమి తులు ప్రాంతం అంతా ఆ సంస్కృతి కూడా చాలా విశేషంగా ఉంటుంది వాళ్ళదంతా కల్చర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ వర్షాలు పడతాయి వర్షాధార ప్రాంతం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది వాతావరణము మనమైతే మాత్రం సర్వైవ్ కావడం కొంచెం అడ్జస్ట్ కాలేం అబ్బా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అబ్బా అనిపిస్తుంది అట్లుంటుంది కానీ అడ్జస్ట్ అయి ఉండగలిగితే చాలా మంచి ప్రాంతం అనమాట అది ప్రకృతి పరంగా నేను చెప్తుంది భౌగోళిక పరంగా అట్లా అది తులు ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట అప్పటి నుంచి అయితే కన్నడలో పందిని పంజీ అంటారనమాట ఈ యొక్క కాంతార మూవీలో చూపించిన పంజూరి పంజులీ అనేటువంటి భూతము యొక్క స్టోరీ ఇది దీన్ని బేస్ చేసుకునే అనేక రకాలైనటువంటి భూత భూతశక్తులు ఆ ప్రాంతంలో ఆవిర్భవించాయి ధర్మస్థలందరికీ తెలిసే ఉంటుంది మంజునాథస్వామి క్షేత్రం అది అసలు అక్కడికి ధర్మస్థలలో ధర్మం నాలుగు పాదాల మీద ఉంటుందని చెప్పే ఆ ప్రాంతంలో అక్కడ చాలా నిజాయితీగా ఉంటారు ధర్మస్థలలో ఉండే వాళ్ళు పోయిన వాళ్ళకైతే అర్థమవుతుంటుంది ఆ యొక్క ధర్మస్థల ఆవిర్భావానికి కూడా ఈ పంజులీనే కారణం అక్కడ అన్నయ్య అనే పేరుతో ఉంటుందన్నమాట ఇది ఈ యొక్క పంజులీ భూతం అన్నయ్య అంటే మన తెలుగులో చెప్పే అన్నయ్య కాదు అక్కడ భాషలో అన్నయ్య అన్నటువంటి పేరుతో ఒక కథ ఉంది అక్కడ ఈ యొక్క పంజులి వెళ్ళడానికి ఆ రకంగా ఒక ధర్మస్థలే కాదు కుక్కేలో ఉంది కొల్లూరులో ఉంది ఉడిపిలో అన్ని యొక్క క్షేత్రాల్లో ఈ భూతగణాలు ఉంటూ ఆ ప్రాంతాలను రక్షిస్తూ ఉంటాయి అక్కడ ఈ భూతారాధన చాలా ఫేమస్ మీరు ఈవెన్ యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి తులునాడు భూతారాధనే అని కొట్టండి మీకు రకరకాల వీడియోస్ వస్తాయి అందులో ఒక పర్సన్కు ఒక విచిత్రమైనటువంటి డెకరేషన్ చేసి అతని ముందు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడితే ఆయన తింటూనే ఉంటారనమాట అంటే ఆ భూతారాధన ఎట్లా చేస్తారంటే నేరుగా అవి మనిషిని ఆవహిస్తాయి అంటే ఈ సినిమాలల్లా కాదు మళ్ళీ కాంచన వన్ కాంచన టూ ఈ చంద్రముఖి అరుంధతి ఇట్లా కాదు ఇవన్నీ కాదు అవి దైవికమైన భూతాలు మనం ప్రస్తావిస్తున్నాయి దైవానుగ్రహం పొంది ఆ క్షేత్రాలని అక్కడ వాటిని నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తూ ఉంటాయి అట్లా ఆవహించిన వ్యక్తి భక్తులు ఇచ్చే నైవేద్యాన్ని నేరుగా తీసుకొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడు అయితే అక్కడ తప్పులు ఎవరైనా చేస్తే మాత్రం చాలా ఘోరంగా చస్తారు కోరగజ్జ అని పేరు మీకు పాపులర్గా వినే ఉంటారు ఈ మధ్యకాలంలో ఆ కోరగజ్జ స్వామి వాస్తవానికి ఆయన కూడా మనలాగా మామూలు మనిషికి పుట్టినతనే అయితే కొన్ని సత్కర్మల వల్ల పుణ్యకార్యాల వల్ల శివానుగ్రహం పొంది ఈ స్వామిగా కొలవబడుతూ ఉన్నాడు మంగళూరు వైపు అనుకుంటా ఆయన ఉన్నది ఆయన దగ్గరికి ఇద్దరు ముస్లిమ్స్ వెళ్ళారు ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఆ తర్వాతనే ఆయన పేరు బాగా పాపులర్ అయింది అంతవరకు ఆ ప్రాంతం వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు ఈ పేరు వెళ్ళి ఆ టెంపుల్లో ఒకడు యూరినేట్ చేస్తాడు ఒకడు ఏదో సమ్మ దొంగతనం చేస్తాడు ఇద్దరు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి పిచ్చి పడుతుంది ఇద్దరికి అందులో ఒకరు ఇచ్చిన చెప్పింది ఏమంటే నేను చీకట్లోకి వెళ్ళిపోతున్నా నన్ను నరకంలోకి లాక్కోపోతున్నారు ఆయన మహిమాన్వితమైనటువంటి వాడు నన్ను క్షమించమని నేను వేడుకుంటున్నా ఆయన నన్ను క్షమించట్లేదు అని చెప్పి చెప్తాడనమాట అట్లా ఈ యొక్క తులునాడులో ఈ భూతారాధన అన్నది చాలా ప్రసిద్ధం ఆ యొక్క దైవిక భూతాలు వాటిని నమ్ముకొని ఆశ్రయించి ఉన్నటువంటి వారిని తరతరాలుగా కాపాడుకుంటూనే వస్తున్నాయి నేను తులునాడులో అంటే అక్కడ వైపు నేను చూసిన ప్లేసెస్లో నేను కుక్కే ఒకటే చూసింది మిగతా ఏవీ నేను చూడలేదు అయితే కుక్కేలో కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ప్రిమిసెస్లోనే ఒక భూతం ఉంటుంది రక్తాక్షి అని చెప్పి మళ్ళీ టెంపుల్ ప్రదక్షిణ అంటే ఇది టెంపుల్ కాంపౌండ్ అని చెప్తుంది టెంపుల్ ప్రదక్షిణ చేసే మార్గంలో కూడా ఉలిగమ్మ అని చెప్పేసి ఇంకొక భూతమా భూతం ఉంటుంది తర్వాత బయట ఆ కుక్కేలో రక్తేశ్వరి అని ఇంకొక భూతము పైన కుమార కుమార పర్వతం మీద కాళ మహాకాళ అని చెప్పి ఇద్దరు దేవతలు కూడా ఉన్నారంట అట్లా విశేషంగా ఉంది భూతారాధన ఈవెన్ కుక్కేకు వెళ్ళే ఘాట్లో బిసిలీ ఘాట్ అని ఒకటి వస్తుంది ఇంకొకటి నాకు ఆ ఘాటు గుర్తు లేదు ఒకటైతే ఘాటు ఇంకొకటి కుందాపుర ఘాటు సమ్ ఉంది ఆ ఘాటు వస్తుంది ఘాట్లో వెళ్తే అక్కడ ఒక చాముండేశ్వరి టెంపుల్ అనే వస్తుంది కుక్కే కల్ రోడ్లో ఆ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర కొంచెం కిందికి దిగితే అక్కడ కూడా ఒక భూతం ఉంది అంటే అక్కడ కూడా భూత ఆరాధన చేస్తారనమాట అట్లా మనం అనుకుంటున్న సినిమా భూతాలు కాదు ఇవి దైవికమైనటువంటి శక్తులు భక్తుల్ని కాపాడుతూ సత్ప్రవర్తన గల వాళ్ళని రక్షిస్తూ అన్యాయం చేసే వాళ్ళని శిక్షిస్తాయి చాలా భయం ఈ భూతారాధన అంటే అటువైపు చాలా నమ్మకం కొల్లూరులో కూడా బ్రహ్మలింగేశ్వర అనే పేరుతో ఉంది ఒక భూతం అని శివుడు కాదు ఆ పేరు అక్కడ ఆ రకంగా మొత్తానికైతే ఈ తులునాడులో విశేషంగా భూతారాధన ఉంది ఉడిపి వీరు ఉడిపి కానీ సోండా కానీ వెళ్తే భూతరాజస్వామి అని వస్తారు ఆయన చాలా పవర్ఫుల్ అట్లా ఆయనకు భూతరాజ బలి భూత నారాయణ బలి అని చెప్పి ఇస్తారన్నమాట అంటే మనలాగా మేకలు కోళ్ళు కాదు మామూలుగా వాళ్ళు ఇచ్చేటువంటి పద్ధతుల్లో సాత్వికంగానే బలి ప్రదానం చేస్తారు అట్లా ఈ భూతారాధన అన్నది ఈ తొలునాడులో చాలా ప్రసిద్ధి ఆ భూరా ఆ భూతారాధన యొక్క మహాత్యాన్ని ఆ యొక్క పంజల్లి స్వామి యొక్క శక్తిని నిరూపణ చేస్తూ ఈ కాంతార మూవీ చాలా బాగుంది చూడండి నేను స్టోరీ చెప్పాను ఎందుకంటే చూడండి చూసి తెలుసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు రావు అసలు ఈ పనికిమానలు అన్నీ వస్తాను తెలుగులో అటవైన సినిమాలన్నీ తెలుగులోనే వచ్చేది తర్వాత మిగతా భాషల్లో వస్తాయి తెలుగు వాళ్ళని చూసి నేర్చుకుంటారు వాళ్ళు పాపం వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని చూపించాలన్న తపనతో ఈ ఇట్లాంటి సినిమాలు తీశారు కాబట్టి ఇట్లాంటివి ఎప్పుడో కానీ రావు అందరూ చూడండి చూసి అర్థం చేసుకోండి అది తెలుగులో కూడా వచ్చింది అనుకుంటా కాంతారం మేమైతే కన్నడాలను చూసాము తులువులో కూడా ఆ మూవీ ఈవెన్ తులువులో అంటే అదో సపరేట్ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ వాళ్ళ కోసం ఆ ఆ తులు భాషలో కూడా దీన్ని డబ్ చేశారనమాట ఎంతో విశిష్టత కలిగినటువంటిది ఈ తులు ప్రాంతము ఈ భూతారాధన అన్నది కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంప్రదాయంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు తెలంగాణకు బతుకమ్మ ఎట్లానో తులునాడుకు భూతారాధన అట్లా అయితే బతుకమ్మ అకేషనల్గా చేస్తారు కానీ భూతారాధన వీళ్ళు నిత్యము కూడా తులు తులు ప్రాంతంలో నిత్యము కూడా చేస్తారనమాట విశేషంగా ఉంటుంది దీని గురించి మీకు యూట్యూబ్లో అయితే వీడియోస్ వస్తాయి కానీ అన్నీ కూడా కన్నడలోనే ఉంటాయి మీకు వేరే భాషలలో ఏం దొరకవు నాకు తెలిసింది నేను విన్నది నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఈ భూతారాధన గురించి అంటే మన హైందవ ధర్మంలో దేన్ని కూడా తక్కువ చేసి చూసేది లేదు మన సనాతన ధర్మంలో ఇట్లా నిమ్న జాతులు నిమ్న గణాలు నిమ్న దేవతలు అని చెప్తారు కొంతమందిని అటువంటి వాళ్ళు కూడా సహకరిస్తారు మనం సత్ప్రవర్తనతో ఉంటే అనడానికి నిరూపణమే ఈ యొక్క తులునాడులో ఉన్నటువంటి భూతారాధన దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ కాంతార మూవీ సో అందరూ ఇట్లాంటి మంచి సినిమాలు చూడండి ఎంకరేజ్ చేయండి మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో భాగంగా అండి హరే శ్రీనివాస కృష్ణార్పణ వాస్తు